Nepal Masal, private, private. Full leg joint. Bro, joint vinayadu ente maatram definitely ga 1980s lo gelipotharu. ప్రతి పీస్ కి ఒక కాజు అనేది మస్ట్ వస్తుందండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు స్ట్రీట్ బైట్. ఈరోజు మనం సత్తిబాబు బిర్యానీ దగ్గర ఉన్నామండి, పిల్లర్ నెంబర్ 895 మూసాపేట దగ్గర. సో వీళ్ళు బిర్యానీలకి, పకోడీలకి, బాదం పాలకి ఫేమస్. అండ్ ఇది వాళ్ళ బాదం పాల్. సో బేసిక్గా ఇది బిర్యానీ అంటే ఇక్కడ బాగా బగార్ రైస్ విత్ చికెన్ ఫ్రై, బగార్ రైస్ విత్ ఫుల్ జాయింట్, బగార్ రైస్ విత్ వింగ్స్, బగార్ రైస్ విత్ బోన్లెస్ చికెన్, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. లెట్స్ గో అండ్ సీ. ఈ మధ్యకాలంలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేస్ సత్తిబాబు బిర్యానీ. సో బిర్యానీయే కాదన్నది పక్కన పెడితే మాత్రం ఇది ఆంధ్ర స్టైల్ పులావ్ విత్ ఏమంటారు విత్ చికెన్ ఫ్రై, ఫుల్ జాయింట్, వింగ్స్ ఇడ్లీ ఉంటుంది. అండ్ ఇది పకోడీ కూడా చాలా బాగుంటుంది. ప్రతి పీస్కి ఒక కాజు ముక్క వస్తుంది. అండ్ బాదం పాలు అయితే క్రేజీ ఉంటుంది. ఏమంటే దేవరెడ్డి శ్రీకృష్ణ ప్రసాద్ గారు నమస్తే. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇవన్నీ ఎందుకు లేదు పెద్దవారు మాటలు తప్పదు. సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, చాలా కష్టపడి సూపర్ సూపర్ సక్సెస్ చేశాడు సత్తిబాబు బిర్యానీని. 1.5 ఇయర్ నాన్ స్టాప్గా ప్రతిరోజు రెసిపీలు రైస్ అంటే ఇది కదా గొప్ప రెసిపీ అని చెప్పనొచ్చా? సక్సెస్ఫుల్ రెసిపీ కదా, సక్సెస్ఫుల్ రెసిపీ. మనోడి మాటల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిఫైన్డ్. ఏదైనా సరే కరెక్ట్ టైంకి మనం ఇప్పుడు అక్కడ తీసుకెళ్తాం మమ్మల్ని. తీసుకెళ్తాం తప్పకుండా. మా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అది, అక్కడ బ్యాక్ ఎండ్లో మొత్తం ఈ బాదం మిల్క్, ఈ మసాలాలు, ప్యాకింగ్, రైతా, షేర్వా. అంటే జనరల్గా మీరు ప్లేస్ చూసినట్టు చిన్నది కదా బాబాయ్. అవునండి, దాని గురించి దాని వేరేగా ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉండాలంటే అది ప్లాన్ చేసాం. అక్కడ మొత్తం అంతా ప్యాకింగ్ అంతా జరుగుతుంది. బాదం మిల్క్ అంత చాలా హైజీనిక్గా చాలా బాగా చేస్తారు. స్పైసెస్ వచ్చి డెలిషియస్ అని చెప్పేస్తారు అండి. టక్కే అయినా వెళ్ళి కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. ఇది ఎంత పడుతుంది కేజీ? ఇది 2300 పడుతుంది. ఇలాజీ 2300. సో బాదం పాలు ఏంటండి మీ పరిస్థితి? రోజు ఎన్ని లీటర్లు కాస్తారు మీరు? రోజు 100 లీటర్లు. బాదం 100 లీటర్లు ఎవ్రీడే? పొద్దున సాయంత్రం? పొద్దున సాయంత్రం మధ్యాహ్నం. 18 అవర్స్ ప్రాసెస్ ఉంటుంది. కాయడం, చల్లార్చడం, ఫ్రీజింగ్ చేయడం, తర్వాత మళ్ళీ బాటిలింగ్ చేయడం, దానికి నేను నట్స్ యాడ్ చేయడం, దాన్ని మళ్ళీ కూలింగ్ పెట్టడం, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ అవుట్లెట్ కొంత. మీ మసాలా ప్యాకెట్లు ఏంటి బయట జనాలంతా పెద్ద క్రేజ్ అంట కదా ఇప్పుడు? అదే సపరేట్గా ప్రతి దానికి ఫార్మేటెడ్గా ప్యాకింగ్ పెట్టమాట. అసలు పాసిబిలిటీ లేదు. మనం ఇచ్చే మసాలా ప్యాకెట్ తీసి అలా వేయడం వాళ్ళు చేయవలసింది ఏమీ లేదు. దగ్గర ఉండి నచ్చితే నచ్చుద్ది అండి, నచ్చకపోతే నచ్చదు, అంతే కదా. సో మసాలా ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, ఈ రోజు ఒకలాగా రేపు ఒకలాగా ఉండదు. వాడే క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి.
కంటిన్యూ 3 సార్లు ట్రై చేయండి, నచ్చితే 30 సార్లు అంటుంది. 3 సార్లు తర్వాత ఇంకా నచ్చలేదు అంతే. ఇంకా సంవత్సరం ఒకసారి ట్రై చేసి మాత్రం లేదు. అవునా? మార్కెటింగ్ మాత్రం సూపర్ చేస్తున్నావు. మెయిన్ దాంట్లో పకోడీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా బాగుంటుంది. చాలా అక్కడికి వెళ్ళి చూపించచ్చు కదా? యా షూర్. ఓన్లీ రెండు రెండు ఐటమ్స్ ఉంటాయి పకోడీలు మీ దగ్గర? బోన్లెస్, గోలు బోన్లెస్ రెండో ఉంటుంది. ఇంకా ఇది క్యాజువే, నార్మల్ ఉండదు. క్యాజువతోనే వేస్తారు, ప్రతి ముక్కు కూడా క్యాజువ వస్తుంది. ప్రతి అరగంటకి మేనేజ్ చేస్తారు ఉంటారు కింద నుంచి. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోరు? పెట్టుకో. సో ఇక్కడ పకోడీ రెండే రెండు రకాలు ఉంటుంది అండి, ఒకటి బోన్, ఒకటి బోన్లెస్. మొత్తం ఏదైనా సరే కాజు పకోడీ ఉంటుంది, ప్రతి పీస్ కి ఒక కాజు ఉంటుంది, మస్తు వస్తుంది అండి. భీమవరం పకోడీ ఎలా ఉంటుందో ఉంటుంది చెప్పచ్చా? బిర్యానీ ఏమో రాజమండ్రి, పకోడీ ఏమో భీమవరం, మరి బాదంపల్లి? బాదంపల్లి రాజమండ్రి. బాదంపల్లి కూడా రాజమండ్రి అండి, మీ ఊరు రాజమండ్రి కాబట్టి అండి. బాగుందండి. సరే కమ్ బాబు, ఇప్పుడు మీ దగ్గర ఉండే ఐటమ్స్ ఏంటి? ఫ్రై పీస్? ఫ్రై పీస్ ఇది. ఫ్రై పీస్ ఓకే. ఇలా ఎంతసేపు ఒకటి వస్తూ ఉంటుంది? ప్రతి 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ లో వస్తూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కింద కిచెన్ కాబట్టి కింద కిచెన్ ఫ్రై పీస్. ఇదేమో జాయింట్? జాయింట్ ఇది, జాయింట్ ఫుల్ అండ్ జాయింట్. అది కర్రీ, ఇదేమో ఎస్పీ బోన్లెస్ కర్రీ. వింగ్స్ ఒకటి ఉంటుంది కదా? వింగ్స్ ఒకటి ఉంటుంది, ఎల్లిగా అయిపోతుంది. వింగ్స్ త్వరగా అయిపోతుంది. అది తక్కువ రేట్ పెట్టారండి? ఓన్లీ ఐటమ్ కోసం పెట్టింది అది, చాలా ఫాస్ట్ అయితే 20 మినిట్స్ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ లో లిమిటెడ్ పోర్షన్. ఓకే. సో ఇప్పుడు మీరు ప్రతి బిర్యానీకి బాయిల్డ్ ఎగ్ ఇస్తారు? ఫ్రైడ్ ఎగ్ అండి. ఫ్రైడ్ ఎగ్ బాయిల్ చేసింది, ఫ్రైడ్ మళ్ళీ ఫ్రై చేసి ఇస్తారు. సూపర్ ఉంటుంది బ్రో. సరే మేడం, అడ్డు అన్నట్టు ఉన్నాం, కిందకి వెళ్దాం కిచెన్కి. పర్లేదు, నేను పడతానా? సో ఇది ఇలా కిచెన్ అండి, కింద వెరీ వెల్ ఆర్గనైజ్, చాలా చిన్న ప్లేస్ అయినా సరే వెల్ ఆర్గనైజ్. ఎందుకంటే వీళ్ళ దగ్గర సామాన్లు ఏం లేవు. ఇది సామాన్లు ప్యాకేజ్ ఏంటి బ్రో? ఇవి ఏంటి? ఏంటి మసాలాలు అండి? ఏంటి చూపించవచ్చు కదా బ్రో? తప్పకుండా. మా మసాలాలు ఏమో వస్తాయి. ఇది ఫ్రై పీస్ మసాలా ఇది. ఇది మొత్తం ఫ్రై పీస్ మసాలా ఇది. ఇందులో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 మొత్తం 10 ఉంటాయా? లేదు 7. ఏడు. ఈ ప్యాకెట్లు అన్ని వెయిటేజ్ సహా వచ్చేస్తాయా? వెయిటేజ్ తో సహా మా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు దీన్ని బట్టి, ఇది ఎన్ని కేజీలకి ఇది? ప్రతి 5 కేజీల చికెన్ కి ఒక ప్యాకెట్ వస్తుంది. 5 కేజీస్ ఒకటి అంటే మీరు 5 కేజీస్ చికెన్ చేయాలంటే మసాలా వాడాలి. ఓకే. అలాగే ఇది బీన్స్, బీన్స్ ఇది వింగ్స్ కి 2 కేజీస్ అట్ టైం కొడతారు. ఇది 2 కేజీస్ అట్ టైం కొడతారా? ఓకే. ఎన్ని కేజీలు కొడతారు? 10 కేజీలు కొడతారు వింగ్స్? వింగ్స్ మార్నింగ్ ఈవినింగ్ కలిపి 10 కేజీస్. 10 కేజీస్ కొడ. ఇదేంటిది? ఇది జాయింట్స్. ఒక 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 పీస్ ఎన్ని గ్రాములు ఉంటుంది? 230 to 250 grams ఉంటుంది. 230 to 250 grams. ఇది బగార్ రైస్ కి మసాలా ప్యాకెట్. జీడి బొబ్బలు కూడా లెక్క? లెక్క లెక్క అంతా లెక్క. జీడి బొబ్బలు కూడా కదండి. ఓ సూపర్. కానీ మీరు వాడే స్పైసెస్ మాత్రం సూపర్ క్వాలిటీ ఉన్నాయి. క్వాలిటీ అండి, చాలా క్వాలిటీ, చాలా బాగుంది, చాలా రేట్ ఎక్కువ కూడా. ఫ్రై పీస్ యా తెలుగు సార్ రాదు అండి? ఏంటి ఎంప్లాయీస్ ఎంత పడతాం వేయకూడదు అని చెప్పా? కాస్ట్ కటింగ్ తర్వాత టేస్ట్ కటింగ్ అంటే పర్ఫెక్ట్ గా ప్రతిరోజు ఒకలాగే రావాలి అనే కాన్సెప్ట్. దాని గురించి ప్రతిదీ కొంత అంటే ప్రతిరోజు కిచెన్ లో కూర్చుని చూసుకునే అన్ని అండీలు పైన చూసుకోవాలి, కింద రోజు చూసుకోవాలి, లోపల కింద ఏం చేస్తున్నారో టెన్షన్. ఇవి అన్ని ఏంటని చెప్పి ఒక ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ కారం ఎక్కడ చెప్పిస్తారు బ్రో? మీ కారం మంచి ఘాట్ గా ఉంటుంది. కొట్టేస్తాం సొంతం కానీ, సొంతం కొట్టేస్తాం అంతా సొంతం కానీ. కాన్సెప్ట్ అయితే ఎదిరిపోయింది బ్రో. లెట్స్ గో అండ్ టేస్ట్ బిర్యానీ అట్ సత్యబాబు బిర్యానీ. బిర్యానీ పెడితే మేము తింటాం తప్పకుండా. ఓకే. సో బేసిక్గా ఇది 3వ రోజు అండి షూట్ ముచ్చటగా. ఎలాగంటే ఫస్ట్ టైం ఒక రోజు షూట్ చేసాం, అదేమో అక్కడెక్కడో డీసీ అని చెప్పి అన్నారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్. 2 రోజు షూట్ చేసాం, తిందా ఉండేటప్పుడు వర్షం పడిపోయింది. సో ఈరోజు మళ్ళీ ప్లాన్ చేసాం. సో 3rd టైం వీఆర్ షూటింగ్. సో బేసిక్గా సో వీళ్ళ దగ్గర ఏంట్రా ఫేమస్ అంటే ఫస్ట్ పకోడీలు, బాదం పాలు, బిర్యానీలు. సో ఇది వచ్చి మన శ్రీ కాజు పకోడీ అండి. సో ఎవ్రీ పీస్కి యూ కెన్ ఫైండ్ కాజు. ఇది బోన్లెస్. ఇది వచ్చి మన బోన్ పకోడీ. ఫంటాస్టిక్ అండ్ ఫంటాస్టిక్ ఉంది. వెరీ డిఫరెంట్ రెసిపీ, జనరల్గా దొరికే రెసిపీ కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. మస్ట్ ట్రై. ప్రతి పీస్కి ఒక కాజు ఉన్నది, మస్ట్ వస్తుంది అండి. ఫర్ ఎవ్రీ పీస్
బాబీ వెనకాల వాన దగ్గర తీసుకొని బిర్యానీ మాకు రోయల్ దగ్గర ఏంటి ఫేమస్ అంటే బిర్యానీలు పకోడీలు బాదం పాలు అండ్ మా బాబీ గారు. సో దిస్ ఈజ్ హౌ ద బిర్యానీ ఈస్ గివెన్. సో సో ఓపెన్ చేసినప్పుడు విల్ ఫైండ్ వావ్ ఒక ఫ్రైడ్ ఎగ్ అండ్ దెన్ వన్ లెమన్ అండ్ దెన్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పీసులు చికెను. వా క్రేజీ బ్రో. సో బ్రో బేసిక్గా ఐ సజెస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ దెన్ ఫుల్ జాయింట్ బిర్యానీ, అదే మింగ్స్ బిర్యానీ కూడా ఉంటుంది అండ్ దెన్ ఎస్పీ బిర్యానీ కూడా ఉంటుంది అండ్ చికెన్ కర్రీ కూడా ఉంటుంది. సో రైస్ ఏదైతే ఉంటుంది చాలా కామన్ అండి, అన్నింటి ఒకటే రైస్ ఇస్తారు, బగార్ రైస్ అని చెప్పి అనొచ్చు, బగార్ రైస్ చికెన్ ఫ్రై, బట్ ఇది గౌట్ బిర్యానీ, బట్ ఇదైతే మాత్రం బగార్ రైస్ చికెన్ ఫ్రై. ఇలా ప్యాకేజింగ్ కానీ ఇలా టేస్ట్ కానీ మన ఎయిటీస్లో నైంటీస్లో మనకి ఏదైతే మాస్ బిర్యానీ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ బిర్యానీ అండి ఇది. సో ఇట్స్ లైక్ వేడివేడిగా తింటే మాత్రం ఇట్ లైక్ అమేజింగ్. అండ్ ఆ కారం ఏదైతే ఉందో జనరల్గా జాయింట్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ బిర్యానీ చూస్తే ఫ్రై పీస్ బిర్యానీ చాలా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫుల్ జాయింట్ బిర్యానీ చూద్దాం ఎలా ఉండదు. కారం మాత్రం సో బేసిక్గా కారం ఉన్నప్పుడు కంపల్సరీ బాదం పాలు అయితే తాగాలి. సో ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ తిన్నాం విచ్ ఇస్ వెరీ డ్యామ్ స్పైసీ. సో ఇప్పుడు కమింగ్ టు ద జాయింట్ బిర్యానీ అండి ఇది. సో ఇట్స్ అ ఫుల్ ఎగ్ జాయింట్ బిర్యానీ విత్ బాయిల్డ్ ఎగ్ ఫ్రైడ్ ఎగ్. ఇదిగో మనకు కావాల్సిన ఫ్రైడ్ ఎగ్ అండ్ దెన్ మనకు కావాల్సిన ఫుల్ లెగ్ జాయింట్. సో మంచిగా మసాలా తీసుకుని దట్ మసాలా డీప్ ఫ్రై చేసి తర్వాత మసాలాలో చేసి వావ్ బ్రో. ఈ జాయింట్ బిర్యానీ తింటే మాత్రం డెఫినెట్గా 1980స్లోకి వెళ్ళిపోతారు. అలా ప్యాకింగ్ కానీ ఇస్రాక్లో కానీ ఆ ఫుల్ జాయింట్ కానీ విత్ మసాలా స్పైసీగా క్రిస్పీగా. మీరు పైన చూస్తే ఇప్పుడు ఈ అవుటర్ లేయర్ అంతానేమో క్రిస్పీగా ఉంది, ఈ లేయర్ చూడొచ్చు మీరు, ఇది మొత్తం క్రిస్పీగా ఉంది, లోపల చూస్తే మొత్తం జ్యూసీ జ్యూసీ.
ఈ లోపల పీస్ చూస్తే మాత్రం చాలా జ్యూసీగా ఇది కొంచెం సో డెఫినెట్లీ మస్టర్డ్ డిషెస్ ఏంటంటే చికెన్ పకోడీ విత్ బోన్, చికెన్ పకోడీ విత్ బోన్లెస్, బాదం మిల్క్, ఫుల్ జాయింట్ బిర్యానీ అండ్ ఫ్రై పీస్ అండి. ఈ ఐదు ఐటమ్స్ అయితే కంపల్సరీ మస్టర్డ్ డిషెస్. ది ప్రెటీ గుడ్ ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా ప్లేట్ కూడా అక్కడ ఇందులో తినేసి మనం ఓపెన్గా ఓపెన్ చేసుకుని అండ్ ఫుల్ జాయింట్ బిర్యానీ అయితే క్రిస్పీ అవుట్ సైడ్ అండ్ వెరీ జ్యూసీ ఇన్ సైడ్, పెద్ద మీడియం స్పైస్ అది, పెద్ద స్పైస్ లేదు. అండ్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే వెరీ స్పైసీ, చాలా స్పైసీగా ఉంది. డెఫినెట్లీ మస్టర్డ్. థ్యాంక్ యూ.